హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది ఈ మెటీరియల్ తెలంగాణ టీఎస్పిఎస్సి తెలంగాణ పోలీస్ తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి కూడా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇందులో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని పన్నెండు వేల ఆరు వందలకి పైగా బిట్స్ అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించిన శాంపుల్ పీడిఎఫ్ లింక్ని అలాగే కంప్లీట్ పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను మీరు శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు గనుక నచ్చినట్లయితే ఇమీడియట్గా కంప్లీట్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేసి ఆ యొక్క కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి రాబోయేటువంటి అన్ని పరీక్షలకి ఈ బిట్స్ అనేవి ఉపయోగపడతాయి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అలాగే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు తెలంగాణలో విడుదల కాబోయేటువంటి నోటిఫికేషన్ల గురించి అలాగే పాత జోన్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి అలాగే తెలంగాణలో ఒక జిల్లాలో విడుదల కా విడుదలైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు వచ్చాయి అలాగే తెలంగాణలో మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి భావించారు చాలామంది కానీ ఆ పోస్టుని వీఆర్ఓలకి అప్పగించాలి ఆ బాధ్యతల్ని అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి పురపాలక శాఖలో మూడు వేల ఎనిమిది డబ్బై ఖాళీలు ఉన్నట్లుగా కూడా లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ కావడం జరిగింది సో వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద లైక్ బటన్ పై క్లిక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కింద మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ త్వరలో రిలీజ్ కాబోయేటువంటి నోటిఫికేషన్కి సంబంధించి జోనల్ వ్యవస్థ ఒక ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అందరూ భావించారు అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పాత జోన్ల విధానం ఆధారంగానే వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు రెండు జోన్లు పది జిల్లాలు ప్రాతిపదిక అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది రాష్ట్రపతి దగ్గరే కొత్త జోనల్ ఫైల్ ఉంది దానికి సంబంధించిన ఇంకా అప్రూవల్ రాలేదు అని చెప్పేసి మెన్షన్ చేసిన మెన్షన్ చేయడం జరిగింది ఆ ప్రక్రియ పూర్తికి మరింత సమయం పడుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు పాత పద్ధతే కోరుతున్నటువంటి ఉద్యోగ నేతలు శాఖల హెచ్ఓడీలకు ఖాళీల జాబితా అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఖాళీల జాబితా ఆల్మోస్ట్ అన్ని హెచ్ఓడీల నుంచి రావడం జరిగిందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఇంకా నేడు జిఏడికి చేరనున్న పూర్తి వివరాలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు త్వరలోనే నోటిఫికేషన్కు సన్నాహాలు అని చెప్పేసి కంప్లీట్ ఆర్టికల్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ క్యాడర్ వర్గీకరణకి సంబంధించి ఆలస్యమైనట్లుగా కూడా తెలుస్తుంది ఉద్యోగుల పదవీ విరమణతో ఆయా శాఖల్లో ఖాళీల సంఖ్య పెరుగుతున్నది ఉన్న ఉద్యోగాలపై ఉన్న ఉద్యోగులపై అదనపు భారం పడుతుంది ఆయా శాఖల్లో పనుల పెండింగ్లో పడే పరిస్థితి ఏర్పడింది మరోవైపు ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరో నిరుద్యోగులు కోరుతున్నారు రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణలకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నది కొత్త జోనల్ వ్యవస్థలో కేడర్ వర్గీకరణ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొన్నది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో దీనివల్ల ఏం చేస్తున్నారు అంటే పాత జోనల్ విధానం ఆధార ఆధారంగానే వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి భావించడం జరుగుతోంది రెండు జోన్లు పది జిల్లాల ప్రాతిపదికన ఉన్నటువంటి పాత జోనల్ విధానంలోనే నియామకాలు చేపట్టడం మంచిదన్న అభిప్రాయానికి అధికారులు వచ్చినట్లుగా కూడా సమాధానం ఇక్కడ మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఇంకోటి చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఫ్రెండ్స్ మనకి డిఎంహెచ్ఓ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నుంచి తాత్కాలిక ప్రాతిపదిక కింద మనకి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మెడికల్ ఆఫీసర్కి సంబంధించి తొమ్మిది పోస్టులు ఉన్నాయి రెండు నోటిఫికేషన్స్ కలిపి వీటికి సంబంధించినటువంటి భర్తీ అయితే చేయబోతున్నారు అర్హతలు ఎంపిక మరియు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు నిర్ణీత నమూనాలో డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నాటికి వీటికి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు మహబూబాబాద్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మహబూబాబాద్లో ఉన్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అంటే మహబూబాబాద్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా వార్డు ఆఫీసర్లకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే విఆర్ఓలను రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా వీఆర్ఓల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది విఆర్ఓలు గత కొన్ని నెలలుగా పని లేకుండా ఖాళీగా ఉంటున్నారు అవసరాన్ని బట్టి వీఆర్ఓలను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని అప్పటి వరకు వారికి యథావిధిగా జీతాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు వీరిలో నలభై శాతం మందిని పురపాలక శాఖలోకి తీసుకొని ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వార్డుకు ఒకరు చొప్పున అని చెప్పేసి మెన్షన్ చేశారు జిహెచ్ఎంసి మినహా రాష్ట్రంలోని నూట నలభై ఒక్క పురపాలికల్లో దాదాపు రెండు వేల రెండు వందల వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది సో వీటిని విఆర్ఓలతో భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ భావించడం జరుగుతున్నట్లుగా మనకి ఇక్కడైతే తెలిసింది సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది సో ఇప్పుడు పురపాలక శాఖలో ఓకే ముఖ్యంగా జిహెచ్ఎంసీలో అండ్ ఇతర వీటికి సంబంధించినటువంటి పురపాలక శాఖలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది పోస్టుల భర్తీపై త్వరలో నిర్ణయం అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు జిహెచ్ఎంసీలోనే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఉన్నాయి హెచ్ఎండిఏలో నూట తొంభై ఒకటి హైదరాబాద్ జలమండలిలో పంతొమ్మిది వందల యాభై ఒక్క పోస్టులు ఖాళీ ఉన్నట్లుగా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కేటగిరీ వారీగా పోస్టుల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ వచ్చేసి ఇరవై ఆరు ఉన్నాయి మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ త్రీ వచ్చేసి ఆరు ఉన్నాయి ఇంకా హెచ్ఎండిఏలో హెచ్ఎండిఏలో జూనియర్ పర్సనల్ ఆఫీసర్ కింద ముప్పై ఏడు పోస్టులు ఏఈఈలు ఓకే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వచ్చేసి యాభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇంకా పబ్లిక్ హెల్త్ ఈఎన్సీలో ఏఈఈ పోస్టులు వచ్చేసి నూట డెబ్బై ఐదు ఏఈ పోస్టులు వచ్చేసి డెబ్బై ఐదు ఇంకా టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసి పదకొండు పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా దేవాదాయ శాఖలో నూట ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నట్లుగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీటిని టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు డిప్యూటీ కమిషనర్ కింద రెండు అసిస్టెంట్ కమిషనర్ల కింద పన్నెండు అసిస్టెంట్ ఇంజనీర్ల కింద మూడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ కింద నాలుగు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ కింద ఎనభై ఒకటి జూనియర్ అసిస్టెంట్స్ పదహారు ఎల్టీసీ ఒకటి ఇంకా టైపిస్టికమ్స్ టెనో కింద తొమ్మిది పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇంకా చూసుకున్నట్లయితే వేరే ఖాళీలు డిటీసిపిలో మనకు ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే అడిషనల్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ కింద ఇరవై టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కింద ఆరు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ కింద మనకిక్కడ నూట డెబ్బై ఐదు ఏఐడిఎం కింద పది ఉన్నాయి ఇంకా కూడాలో కూడా మనకి కొన్ని పోస్టులున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు సర్వేయర్ పోస్టులు పది ఉన్నాయి జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ కింద రెండు ఉన్నాయి ఇంకా జిహెచ్ఎంసీలో చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లు రెండు వందలు వెటర్నరీ ఆఫీసర్లు ముప్పై ఒకటి శానిటరీ ఇన్స్పెక్టర్లు నలభై ఐదు హెల్త్ అసిస్టెంట్లు నలభై నాలుగు ఫీల్డ్ అసిస్టెంట్లు నూట ఇరవై టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ కింద అరవై టౌన్ సర్వేయర్ల కింద ముప్పై పోస్టులు అయితే ఉన్నాయి ఇంకా హెచ్ఎండబ్ల్యూ ఎస్సీఎస్బిలో చూసుకున్నట్లయితే మేనేజర్ ఇంజనీరింగ్ కింద నూట యాభై తొమ్మిది టెక్నీషియన్ గ్రేడ్ టూ కింద డెబ్బై రెండు జనరల్ పర్సన్స్ జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ కింద నూట పది జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ వాటర్ సప్లై కింద పదకొండు వందల పద్నాలుగు ఇంకా జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ సివరేజ్ జనరల్ కింద నూట రెండు వందల తొంభై ఏడు పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఇంకా వ్యవసాయ శాఖలో ఏడు వందల అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది వాటిలో వేర్హౌసింగ్ ఎక్కువగా మూడు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు ఇతర విభాగాల్లో విత్తనాభివృద్ధి సంస్థలో ఎనభై తొమ్మిది ఇంకా విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలో యాభై తొమ్మిది రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్లో యాభై ఒకటి ఆగ్రోస్లో డెబ్బై నాలుగు హాకాలో ఇరవై ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ పురపాలక శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఈ విధంగా అయితే రావడం జరిగింది దీనితో పాటు దేవాదాయ శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇది ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ రిక్రూట్మెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏవచ్చినా కూడా నేను మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఫాలో అవ్వండి నేను చెప్పినటువంటి మెటీరియల్ని ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లింక్స్పై క్లిక్ చేసి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్